ಮಕ್ಕ ದೊಡ್ಡ ನಿಂತ ಗಾಳಿ ಕೊಟ್ಟಿಂದಮ್ಮ ಪರಿಸು ದೇವ್ವ ನೀ ಬೈಕ ಚೆಂದು ಪಕ್ಕಯ್ಯವ ಗಟ್ಟಿಗ ಗಟ್ಟಿ ಗಟ್ಟಿಗ ಮತ್ತಗ ಮತ್ತ ಮತ್ತಗ ರಮೈಕ ತೀಪಿ ಅಲ್ಲಕ್ಕ ಹತ್ತ ತೋಟ ಕಟ್ಟಕುಂಟೆ ರಾಮ ಚಿಲ್ಲಕ್ಕ ಇಡುವಂತ ಪಟ್ಟಗಾನೆ ಇಂತ ತಳ್ಳುಕ ಕುಂಗು ಕಾಸ ಪಟ್ಟಗಾನೆ ಇಂತ ಬುಲ್ಲುಕ ಅಬ್ಬ ಏಂಟಬ್ಬ ಹಾಯಿಗುಂದಬ್ಬ ಗಾಲಿ ಕೊಟ್ಟಿಂದಮ್ಮ ಭಕ್ತ ದೊಡ್ಡ ಬೈಟ ಗಾಲಿ ಕೊಟ್ಟಿಂದಮ್ಮ ಪಡಿಸು ದೊಡ್ಡ ನೀ ಬೈಟ ಚಂದು ಪಕ್ಕಯ್ಯವ ಗಟ್ಟಿಗ ಗಟ್ಟಿ ಗಟ್ಟಿಗ ಮತ್ತಗ ಮತ್ತ ಮತ್ತಗ ನೀ ಮದ್ದು ಬೇರು ಗುಗ್ಗನೇದ ಮದ್ದಿಂತ ఇన్నాళ్ళు చేదు జీవితాన్ని అనుభవించిన నీకు ఒక తీయని కబురు చెప్పాలని వచ్చా. చనిపోయాడనుకున్న నీ కొడుకు బ్రతికే ఉన్నాడు. నువ్వు చూడాలనుకుంటే వసుంధరిని నీ బిడ్డని ఇక్కడికి రప్పిస్తా, నిన్ను కలిసే ఏర్పాటు చేస్తా. ఇన్నాళ్ళు మరిచిపోయిన చుట్టరికని ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? చిన్నాభిన్నమైన నీ కుటుంబాన్ని కలపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ప్రతిసారి తిరస్కరించిన ప్రభుత్వం ఈసారి అంగీకరించింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వసుంధరిని బిడ్డతో సహా వచ్చి నిన్ను కలుసుకోమని ఉత్తరం రాయి. ఇది అన్నింటి ఏర్పాటు నేను చేస్తాను. వసుంధర, ఎన్నో సంవత్సరాలుగా నిన్ను కలవాలని కోరుకున్న ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మన బాబు బ్రతికే ఉన్నాడని తెలిసింది. ఒకసారి వాడిని సెంట్రల్ జైలుకి తీసుకొస్తే కళ్ళారా చూసుకుంటాను. తప్పకుండా తీసుకొస్తావు కదా? అమ్మ వసుంధరమ్మ గారు, బిడ్డను రేత్రికి రేత్రి ఆడికి తీసుకెళ్ళండి. తండ్రిని చూసి బిడ్డ, బిడ్డను చూసి తండ్రి ఎంత సంతోషపడతాడో. ఏందో బాబు నాన్న, బాబు నాన్న, బాబు జీవితమంతా జైల్లో గడిపిన భర్త, జీవితాంతం గిరిజనుల శ్రేయస్సు కోసం అంకితమైన భార్య, పసితనం నుంచి అడవి మృగాల మధ్య పెరిగిన బిడ్డ, ఈ ముగ్గురు కలుస్తారని, కలిస్తే ఇలా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఇది నిజంగా త్రివేణి సంగమాన్ని మరిపిస్తోంది. దీనికందరికీ కారణం మీ అన్నయ్యే. వసూ మా అన్నయ్య? అవును, తనే మనం కలుసుకుని ఏర్పాటు చేశాడు. కలుసుకోవడానికి కాదండి, మనల్ని విడదీయడానికి కుట్రపన్నాడు. కుట్ర కాదు వసుంధర, నేరం చేసిన నీ కొడుకుని అరెస్ట్ చేయడానికి ఈ పోలీసు మనిషి చూపించిన తెలివితేట. పోలీసు మనిషి, పోలీసు కుక్కలు చూపించవలసిన విశ్వాసాన్ని పోలీసు మనుషులు కూడా చూపిస్తారనడానికి నువ్వే నిదర్శనం. వసుంధర, ఏ కోపం వచ్చిందా? నిర్దోషిని నేరస్తుని చేసి పట్టుకోవడానికి నీకు రక్త సంబంధమే అవకాశంగా దొరికిందా? నా కొడుకు అసమర్థుడు కాదు, తాను నిర్దోషిని నిరూపించుకునేంత వరకు నీకు పట్టబడడు. అవును ఎస్పీ గారు, మీ లాఠీ కర్రలు కదలాడినా, మీ తుపాకీ గుళ్ళు చెలరేగిన నేను నేరస్తుని కాదు అని నిరూపించుకునేంత వరకు ఈ ఖాళీని మీరెవ్వరూ పట్టుకోలేరు. వసుంధర అరెస్ట్ చేయండి. ఈ
ఏమైనా చెప్పిందా? నోరు విప్పడం లేదు సార్. అయితే లుకప్, ఎందుకు నవ్వుతావు? భారత మాతకు సంకెళ్లు వేసిన తెల్లవాడికి, గిరిజన్న స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఈ అమ్మ అభ్యుదయానికి సంకెళ్లు వేసిన మీకు తేడా ఏమిటా అని నవ్వుతున్నాను. కొట్టి సారీ అంటాం కూడా తెల్లవాడు నేర్పిపోయిందేలేండి. నీకు చట్టం అంటే నమ్మకం లేదా? లేదు. పోలీసులంటే గౌరవం లేదా? లేదు. ఎందుకని? ఏ నేరము చేయని నా భర్తను 20 సంవత్సరాలుగా కటకటాల వెనక ఉంచింది చట్టం. ఏ దుర్మార్గం చేయని నా బిడ్డను హంతకుడు అని తరిమ కొడుతున్నారు మీ పోలీసులు. ఎందుకుండాలి నమ్మకం? ఎందుకుండాలి గౌరవం? నిర్దోషిని రుజువు చేసుకోవాలంటే కొండగుహలో దక్కోకూడదు, కోర్టుకు వచ్చి నిజాన్ని నిరూపించుకోవాలి. ఆ నమ్మకంతో కోర్టుకొచ్చే నా భర్త ఇప్పుడు రాళ్లు కొడుతున్నారు జైలు. భర్త తాగుబోతే నా భార్యకు దేవుళ్లాగా కనిపిస్తారు. అందుకే తీవ్రవాదైన నీ భర్త నీకు నిర్దోషిగా కనిపించవచ్చు, కానీ అతను చట్టపరంగా దోషి, అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు. నీ కొడుకు నిర్దోషి అనుకుంటే తీసుకొచ్చి నాకు అప్పగించు, నేను విడుదల చేయిస్తాను. పులినైనా నమ్ముతాను గాని పోలీసులు నమ్మను. స్త్రీకి స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం ఉండాలి, కానీ ఆ స్వాతంత్రం చట్టం మీద తిరుగుబాటు కాకూడదు. ఓకే ఓకే. పారిపోయిన నీ కొడుకు ఎక్కడుంటాడో తెలుసా? నాకు తెలియదు. కన్న తల్లి అయి ఉండి కన్నబిడ్డ ఎక్కడుంటాడో నీకు తెలియదు అనమాట. కడుపులో ఉన్నది మగబిడ్డో ఆడబిడ్డో కూడా తెలియని కన్న తల్లికి కాళ్ళొచ్చిన బిడ్డ ఎక్కడుంటాడో ఎలా తెలుస్తుంది ఎస్పీ గారు? నీలాంటి తల్లి రాష్ట్రానికి ఒక్కతుంటే చాలు, దేశం నాశనం అవుతుంది. పొరపాటు. దేశానికి ఒక్కరుంటే చాలు, ప్రపంచమే బాగుపడుతుంది. నీ కొడుకు తరుగుతానుగా లొంగిపోయే వరకు నీకు కర్మ తప్పదు. నీ అమ్మను విడుదల చేయించడం కోసమైనా నువ్వు లొంగిపోతావని మా నాన్న అత్తే నెరస్ చేశారు. నా తల్లి నన్ను బ్రహ్మాస్త్రంగా తయారు చేసిన సరోజ, ఆమె పంతం ఓడిపోదు, నా పట్టుదల ఓడిపోదు. మీ నాన్నను కలుసుకుని ఇదే న్యాయమని ప్రశ్నిస్తాను. ఒకవేళ ఆయన అమ్మను విడుదల చేయకుండా నన్నే పట్టుకోవాలని ప్రయత్నిస్తే, ఆయన నా మేనమావ అన్న సంగతి నేను మర్చిపోయి ప్రళయం సృష్టించైనా నా తల్లిని తీసుకొస్తాను. నమస్కారం ఎస్పీ చౌదరి గారు. గుడ్, తల్లి కోసం త్యాగం చేసి లొంగిపోవడానికి వచ్చావన్నమాట? కాదు, ఒక ప్రశ్నకు మీ దగ్గర సమాధానం తెలుసుకోవడానికి వచ్చాను. పెద్ద పులిని పట్టుకోవడానికి మేకపిల్లని ఎరగా పెట్టి బలి చేసే వేటగాడికి, నన్ను పట్టుకోవడానికి నిర్దోషైన నా తల్లిని చెరసాల్లో పెట్టిన మీకు తేడా ఉందా అని అడగటానికి వచ్చాను. ఒక హత్య జరిగినప్పుడు హత్య చేసిన వాడితో పాటు కత్తి అమ్మిన వాడికి, హత్యను ప్రోత్సహించిన వాడికి కూడా శిక్ష పడుతుంది. నేరస్తుడు ఎక్కడున్నాడో తెలిసి నీ తల్లి దాచిపెట్టింది, అందుకే అరెస్ట్ అయింది. డాడీ, కాళిదాస్ ఎక్కడున్నాడనేది అత్తయ్యకు ఒక్కదానికే కాదు నాకు తెలుసు, మరి నన్నెందుకు అరెస్ట్ చేయలేదు? పెళ్ళిళ్ళకు ఒక న్యాయం, కూతురుకు ఒక న్యాయమా? డేవీ, ఎంతమంది నోరు మోయిస్తారు చౌదరి గారు? నోరు మెదపకుండా నేరాలు చేసే అప్పలనాయుడు వర్గాన్ని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు. ఇదేనా మీ చట్టం చెప్పే ధర్మం? భాష రాకపోయినా లేడీని పులి తరుగుతూ ఉంటే దాన్ని వెంటాడి వేటాడి ఆ లేడీని రక్షించేవాణ్ణి. నాపాటి మృగధర్మం కూడా తెలియదా మీ చట్టానికి? చట్టం నేరస్తుడవని నమ్మింది కాదని మీ అమ్మాయే సాక్ష్యం చెప్తోంది. ఆ సాక్ష్యానికి న్యాయస్థానంలో విలువ లేదు. అయితే నేను నిర్దోషణ నిరూపించుకోవడానికి గడువివ్వండి. నేరస్తుల్ని శిక్షించడమే గాని నమ్మడం ఈ ఎస్పీ చౌదరి కెరియర్ లోనే లేదు. చౌదరి గారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి ఎంతో మంది అబద్ధాలు చెప్తున్నారు, కానీ మీరు మీ చట్టం నమ్ముతున్న ఈ ధర్మచక్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను 48 గంటల లోపల అసలు నేరస్తుల్ని ఆధారంతో సహా పట్టిస్తాను, లేకపోతే నాకు నేనుగా వచ్చి మీకు లొంగిపోతాను. చుట్టాల ఇంటికి వచ్చినట్టు యథేచ్ఛగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇది నీ మేనమామ ఇల్లు కాదు, ఎస్పీ చౌదరి ఇల్లు. ఎంత అమాయకులండి ఎస్పీ చౌదరి గారు. ఏ ఆయుధాలు లేకుండా పులులతోనూ సింహాలతోనూ పోరాడిన చేతులివి, క్రూర మృగాల పంజా దెబ్బలతో రాటు తేలిన శరీరం ఇది. అంత తేలిగ్గా నన్ను చంపుదాం అనుకుంటారా? ముందు మీ అమ్మాయి ప్రాణాలు కాపాడుకోండి.
చూశారా లిప్త కాలంలో మీ వృత్తి ధర్మం మమకారానికి ఎలా లొంగిపోయిందో. ఒక పోలీస్ అధికారి మీద రివాల్వర్ గురిపెట్టి ఇంకా పెద్ద నేరస్తుడు అవుతున్నావు. నేను ఈ రివాల్వర్ తీసుకున్నది మీ మీద అత్యాచారం చేయడానికి కాదు, నా నిర్దోషత్వం నిరూపించుకోవడానికి. ఇది మీ వృత్తి ధర్మానికి నేను నమ్మిన సత్యానికి మధ్య జరగబోతున్న అద్భుత సన్నివేశం చౌదరి గారు. ఇందులో మిగిలిన 5 బుల్లెట్లు పంచభూతాలతో సమానం. పంచభూతాల పంచన పెరిగిన నన్ను అవేమీ చేయలేవు. ఇదిగో నా చేతిలో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది, ఇందులో పెడుతున్నాను. దీని పేరు సత్యం. మీకు వృత్తి మీద నమ్మకం ఉంటే నాకు సత్యం మీద నమ్మకం ఉంది. 48 గంటల లోపల నిజాన్ని నిరూపించగలను అన్న సత్యంతో పందెం కట్టి నా ప్రాణాలు దూదమాడుతున్నాను. నేను దోషిని అయితే మీరు కాల్చిన మొదటి 5 రౌండ్లలోనే నా ప్రాణాలు పోతాయి. నిర్దోషినైతే సత్యం అనే ఆ బుల్లెట్ చివరకుండి నా ప్రాణాలు కాపాడుతుందనే నమ్మకం నాకుంది. కాల్చండి. చెవిటి పిచ్చి పని.